పదవ తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు ఎలాంటి ఒత్తిడి ఆందోళనకు గురికాకుండా సంసిద్ధం కావాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పిలుపునిచ్చారు. పదవ తరగతి పరీక్షల నిర్వహణపై జిల్లా కలెక్టర్లతో పాఠశాల విద్యా సంచాలకుల కార్యాలయం నుండి ఆమె వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఏప్రిల్ 3వ తేదీ నుండి జరగనున్న పరీక్షలపై విద్యార్థులకున్న సందేహాలను ఎప్పటికప్పుడు నివృత్తి చేసి వారిలో మనోధైర్యాన్ని నింపాల్సిన బాధ్యత ఆయా యాజమాన్యాలతో పాటు అధ్యాపకులకు తల్లిదండ్రులకు ఉందన్నారు. లక్షలాది మంది విద్యార్థులు హాజరవుతున్న పదవ తరగతి పరీక్షలను పారదర్శకంగా సజావుగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా 494,620 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతూ ఉండగా 2,652 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు మంత్రి తెలిపారు. మా సెక్రటరీ గారు కరుణ గారు, మా డైరెక్టర్ గారు దేవసేన గారితో పాటు డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ అందరితో కూడా రివ్యూ చేసుకోవడం జరిగింది. ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ని సక్సెస్ఫుల్గా పూర్తి చేసుకోబోతున్న సందర్భంలో జిల్లా కలెక్టర్స్కి కానీ మా ఇంటర్మీడియట్ బోర్డు అధికారులకు అందరికీ కూడా బాగా రాసిన స్టూడెంట్స్ అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ ఎక్కడ చిన్న ఇబ్బంది లేకుండా స్టూడెంట్స్కు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడంలో ఎలాంటి అసౌకర్యం కలగకుండా సక్సెస్ఫుల్గా ఇంటర్మీడియట్ బోర్డుది పూర్తి చేస్తున్న సందర్భంలో వారికి మనస్ఫూర్తి అభినందిస్తా ఉన్నాం. దాదాపుగా 9 లక్షల పైచిలకు స్టూడెంట్స్ ఎగ్జామ్స్ రాయడం జరిగింది. వాళ్ళందరూ కూడా బాగా రాస్తున్నారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. వాళ్ళు ఎక్కడ ఒత్తిడికి గురి కాకుండా కూడా బోర్డు నుండి హెల్ప్ లైన్ ఏదైతే ఏర్పాటు చేస్తామో బాగా ఉపయోగించుకొని ఎక్కడ ఒత్తిడికి లోన్ కాకుండా ఎగ్జామ్స్ రాసిన స్టూడెంట్స్ని కూడా అభినందిస్తూ 10th ఎగ్జామ్స్ రేపు 3rd నుండి స్టార్ట్ కాబోతా ఉంది. ఆ సందర్భంగా కలెక్టర్స్ కాన్ఫరెన్స్ పెట్టుకోవడం జరిగింది. మా సెక్రటరీ గారు కరుణ గారు, మా డైరెక్టర్ గారు దేవసేన గారితో